విద్యార్థుల్ని పారిశ్రామికవేత్తలుగా మెరుగైన పౌరులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో టీవీ ఫైవ్ ఏపీ ప్రభుత్వం వివిధ పారిశ్రామిక సంఘాల సహకారంతో కాలేజ్ కనెక్ట్ జాగృతి యాత్రని ప్రారంభించబోతోంది. ఇందులో భాగంగా 10 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ఇండస్ట్రియల్ యూనిట్లని సక్సెస్ఫుల్ ప్రాజెక్టులని విద్యార్థులు సందర్శించబోతున్నారు. వివిధ ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఎంపిక చేసిన విద్యార్థుల్ని తీసుకుని జనవరి 31వ తేదీన జాగృతి యాత్ర ప్రారంభమవుతుంది. తిరుపతిలో ప్రారంభం కాబోతున్న ఈ కాలేజ్ కనెక్ట్ బస్సు యాత్రని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభించబోతున్నారు. ఏడుకొండలవాడి పాదాల చెంత ప్రారంభమై విశాఖపట్నంలో ముగిసే ఈ జాగృతి యాత్రకి గీతం యూనివర్సిటీ తన వంతు సహాయాన్ని అందిస్తోంది. టీవీ ఫైవ్ ఆఫీసులో ఈ రోజు జరిగిన సమావేశంలో మెంటర్స్ అందరూ అనేక సలహాల్ని సూచనల్ని అందించారు. అందుకని ఈ జాగృతి యాత్ర పెట్టేసి మా ఎక్కడికో పోల్చబడలేదు. మన రాష్ట్రంలోనే చాలా ఇన్నోవేటివ్ కంపెనీస్, న్యూ కంపెనీస్, మల్టీబిలియన్ డాలర్ కంపెనీస్ మన రాష్ట్రంలో ఉన్నాయి. వాటన్నిటి తీసుకెళ్ళి వీళ్ళకి ఎక్స్పోజర్ ఇస్తే ఆటోమేటిక్గా సెల్ఫ్ లెర్నింగ్, దే కెన్ లెర్న్ ఆన్ దర్ ఓన్. ఆ ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కాలేజ్ కరెంట్ జాగృతి యాత్ర టేకప్ చేశాము. ఇది 31 జనవరి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు లైక్లీ టు ఫ్లాగ్ ఆఫ్ దట్ దిస్ థింగ్. ఇది 10 రోజులు కానీ 11 రోజులు కానీ ఉంటుంది. ప్రతిరోజు వాళ్ళకి మీట్ ది సీఈఓ అనే బస్, వాళ్ళ క్యాప్టివ్గా ఒక సీఈఓతో 2-3 అవర్స్ ఆఫ్ డిస్కషను, వాళ్ళ కంపెనీ ఏం చేస్తుంది ఇవన్నీ కూడా జరుగుతుండే. అదే కాకుండా ప్రతి ఎవ్రీ డే ఈవినింగ్ వాళ్ళు ఏం చూశారు, తర్వాత ఎలాంటి టెక్నాలజీ నేర్చుకున్నారు, వాళ్ళే ఒక ప్యానల్ డిస్కషన్గా మాట్లాడేసి దే విల్ బి ఏబుల్ టు ప్రజెంట్ టు ది రెస్ట్ ఆఫ్ ది పీపుల్. కాలేజ్ కరెంట్ జాగృతి యాత్ర హ్యాకథాన్, అందులో క్యాష్ ప్రైజెస్ ఇవన్నీ ఉంటాయి. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ విల్ బి గివింగ్ ది క్యాష్ ప్రైజెస్ టు ఆల్ దిస్ పీపుల్ హూ ఆర్ ది విన్నర్స్ రన్నర్స్ అప్ అండ్ ఆల్ దట్ దిస్ థింగ్.